కేసీఆర్ కనబడటలేదు. పలు చోట్ల వెలిసిన పోస్టర్లు సోషల్ మీడియాలోనూ కాక పోస్టర్లు వైరల్. 15 అధికారం ఇచ్చినా పత్తా లేకుండా పోయాడంటూ చర్చ. నిజానికి ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి టీఆర్ఎస్ అధినేత, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా ప్రతి నియోజకవర్గంకి వెళ్ళి పర్యవేక్షించాలి. ఈనాడు ప్రతిపక్షం కూడా స్ట్రాంగ్గా ఉంటేనే అధికార పార్టీలకు ఒక ధీటుగా ఉండాలని చెప్పేసి ప్రజలు కూడా, ఈనాడు టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు రూల్ చేసింది కాబట్టి ఈనాడు మరి వరద సంభవించినా కానీ ప్రజలకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ కాక ఏడ కనిపించలేడు, కనబడటలేదు అని చెప్పేసి సోషల్ మీడియాలో పోస్టర్లు వేసుడు ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి కేసీఆర్ కూడా ఖచ్చితంగా స్పందించాలి. ప్రతిపక్షం స్ట్రాంగ్గా ఉంటేనే ఈనాడు అధికార పార్టీ ఏం చేస్తుందో మీరు క్వశ్చన్ చేయగలుగుతారు. కాబట్టి ఈనాడు బీఆర్ఎస్ లీడర్లు కూడా ప్రతి నియోజకవర్గంలో ఖమ్మంలో ఏ విధంగా వరద సంభవించిందో సో అక్కడ కూడా వెళ్ళాలి. సో అధికారంలో బ్లేము మాకేం పట్టలేదు అన్నట్టుంటే ఇక అధికార పార్టీ విచ్చలవిడిగా ఉంటుంది. ఎప్పుడైనా ఒక ప్రతిపక్ష పార్టీ స్ట్రాంగ్గా ఉంటేనే అధికార పార్టీకి ఒక క్వశ్చన్ చేయాల్సిన విధంగా ఉంటుంది. సో వాళ్ళు చేసే వర్క్ విధానాన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు ఎండగడుతుంటేనే ఈనాడు అధికార పార్టీ సరైన క్రమంలో వర్క్ చేసే దిశగా ఉంటుంది. కాక ఇక మరి కనబడటం లేదని పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక మరి కనిపిస్తావా, ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటావా, ఇక నువ్వే తెలుసుకోవాలి.